ఆల్మోస్ట్ ఒక 45 సంవత్సరాల కింద గత స్మృతులన్నీ మీకు చెప్తున్నాను, మీకు మెమరీస్ అన్ని. ఈ పర్టికులర్ హౌస్ ఏదైతే మీరు చూస్తున్నారు, ఇక్కడ మేము 1972లో వచ్చామన్నమాట. మా నాన్నగారు పివిఎం కృష్ణారావు గారు ఈసెల్లో పనిచేసేవారు. వారు ఇక్కడ ఈ పర్టికులర్ ఇంట్లో మేము ఒక 6 సంవత్సరాలు ఉన్నాం. ఇక్కడ నాతో పాటు నాకు ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్ అన్నమాట. నేను ఎల్డెస్ట్, నా పేరు రామచందర్. తర్వాత వాడు, తర్వాత వాడి పేరు రామకృష్ణ. చెల్లెలు మణి. నాలుగవ చిన్న తమ్ముడు, అతని పేరు శ్రీనివాస్ అన్నమాట. మేమందరం ఇదే ఇంట్లో ఉంటాం. ఇల్లు ఎంత చూడటానికి చాలా సందడిగా ఉండేది. ఇక్కడ మా ఎప్పుడు చుట్టాలతోటి బంధువులతోటి కలకలాడుతుండేది. ఇక్కడ ఆ రోజుల్లో అంత ఫెన్సింగ్ ఉండేది, గార్డెనింగ్ అంతా చేసేటప్పుడు అంత మారిపోయింది. 47 సంవత్సరాలు అంతా మారిపోయింది. నేను కూడా ఇక్కడ వచ్చి 30 సంవత్సరాలు పైన అవుతుంది. ఇదివరకు ఒక యూనియన్ ఆఫీస్ ఉండేది ఇంట్లో, ఇప్పుడు 8x3 అనేవారు అన్నమాట. ఇప్పుడు నంబర్లు కూడా మార్చారు. అది హైదరాబాద్లో ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇదే. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 69లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఇది అన్ని అన్ని వసతులు నేను మీకు ఒక్కొక్కటి చూపించుకుంటూ పోతుంటారు. ఇది 8x3, ఇది 8x3. పక్కన కిచెన్ ఉండదు, హాల్ ఉండేది, పక్కన రెండు బెడ్రూమ్స్ ఉండేవన్నమాట. మా ఉదయాలందరూ కూడా ఈసేల్లో పనిచేసేవారు. ఆ రోజుల్లో అందరు కలిసి ఉండేవాళ్ళం. మాకు చాలా సందడిగా ఉండేది, చాలా సంతోషంగా ఉండేది. ఒక్కసారి ఎన్ని సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత ఏం మాట్లాడో తెలియట్లేదు. కానీ వాస్తవానికి ఇక్కడ చాలా చాలా గొప్ప అనుభవాలు. అన్ని సంస్థ ఉండేది. క్లబ్ హౌస్ ఉంది ఇక్కడ, ఆడుకోవటానికి జిమ్నాషియం ఉండేది, ఆడిటోరియం ఉంది, అదే కాకుండా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అట్రాక్షన్ స్కూల్, ఎక్కడైతే మేము ఒక 10 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాము. ఆ డీటెయిల్స్ కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉండేది ఆ రోజుల్లో. వెళ్దాం పదండి. పార్క్ అది. ఇక్కడ మా చిన్నప్పుడు మేము ఇక్కడ ఇదే పార్క్లో ఆడుకున్నాం అనమాట. ఇట్లా ఇట్లాంటివి టోటల్ 6 పార్క్ ఉన్నాయి టోటల్ ఈ కాలనీలో. ఈ రైట్ సైడ్, మీ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంది, ఇది 8x3. ఈ ఇంట్లో మేము ఒక 4 సంవత్సరాలు అనమాట. అది ఇక్కడ కూడా రెండు, ఇది కూడా 2 బెడ్రూమ్ హౌస్. చాలా బాగుండేది, చాలా స్పేషియస్గా ఉండేది. ఆ ఇంటికంటే కాస్త విశాలంగా ఉండేది. వెనకాలేమో కిచెన్ యార్డ్ ఉండేది, మంచి గార్డెనింగ్ కూడా వెనకాల మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. ఇది చూశారు కదా మీరు. తర్వాత మనం ముందర షాపింగ్ కాంప్లెక్స్ వైపు, స్కూల్ వైపు తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. మేము బయలుదేరుతాం రైట్. ఇదంతా ఆ రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ మాకు వస్తుంది. అంత ఏమన్నా అవసరాలు సామాన్లు ఏమైనా కొనంటే ఎక్కడ వచ్చారో ఇక్కడ సమస్య ఉండేది. అదేమో డైరీ ఫామ్ అంట మొదలు. అప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ నుంచి అంత మిల్క్ సప్లై ఇక్కడ జరిగేది. అంత అంత బాగా డైరీ ఫామ్ ఇది. సమస్తం అన్ని ఇక్కడే దొరకమంట. ఆ రోజుల్లో కిరాణా స్టోర్స్, వాళ్ళ హెయిర్ కటింగ్స్. ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని మూసేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసారు, వాతావరణం అంతా మారిపోయింది. నా మనసు సంతోషంగా ఉంది కూడా. దాంతోపాటు ఆనందంగా వర్షం పడుతుంది. నేను నిజంగా చూసి నా గత స్మృతి తలుచుకొని చాలా హ్యాపీగా ఉంది. ఊహించండి, ఒక 38 సంవత్సరాల తర్వాత మీ గత స్మృతులు మీరు పర్సనలీ మీరు చూస్తున్నారంటే అది అది అనుభవించాలి. చెప్పక్కర్లేదు, చూడాలి చూడాలి, అనుభవించాలి అది. అది దాని తర్వాత నెక్స్ట్ మీకు స్కూల్ తీసుకెళ్ళి చూపిస్తారు. తర్వాత అప్పుడు మిగతా ఫెసిలిటీస్ అవి కూడా అన్నీ చూపిస్తారు. 2 స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ కాలనీ లోపల. మీ మెయిన్ స్కూల్ అంటారు ఇక్కడ. ఇక్కడ ఆ రోజుల్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేది కాదు కాబట్టి దగ్గర దగ్గర ఫస్ట్ మేము ఆల్మోస్ట్ కేజీ నుంచి ఇంటర్మీడియట్, 12th స్టాండర్డ్ వరకు ఇక్కడే చదువుకున్నాం మేము అందరం. ఇదేమో ప్రస్తుతం కోవిడ్ మూలంగా మూసుంది. లోపల మీకు ఎక్కువ చూపించలేకపోతాను. పైన కనపడుతున్నాయి అన్ని సైన్స్ ల్యాబ్స్, మళ్ళీ తర్వాత ఫిజిక్స్ ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ అని పైన ఉండేవి. దూరలేవు.
అవన్నీ ఇప్పుడు కొంచెం మార్పులు చేశారు. అది 1969లో ఎక్కువ స్కూల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు అంత స్కూల్. ఆ రోజుల్లో అతిపెద్ద పార్క్ సి సెక్టర్ పార్క్ అన్నమాట. ఆ రోజున 67 మేమందరం రాకెట్ పార్క్ అని పిలిచేవాళ్ళమాట. ఇక్కడ మేమందరం ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇదంతా అప్పుడు ఆ టైంలో ఇది రాకెట్ పెట్టారన్నమాట. చుట్టుకుంటూ వెళ్ళి అది పూర్తి పైకి వెళ్ళి పైనుంచి అంతా కాలనీ చూస్తుండేను. దాని తర్వాత ఇంతకు వచ్చినారు జారుతూ జారబడ్డాడు ఇట్లా ఆడుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఇదేమో ఓపెన్ ఎయిర్ థియేటర్ అన్నమాట. ఆ రోజు మాకు సినిమా గురించి సిటీ వరకు వెళ్ళి అవసరం ఉండేది కదా. హాయిగా ఇట్లా నేచురల్గా ఇట్లా కూర్చుని ఎదురుకుండా మెట్ల మీద కూర్చుని కొన్ని సినిమాలను చూస్తుండను. ప్రొజెక్టర్ రూమ్ ఇదివరకు అయితే 60 mm ఉండేది అనమాట. ఇప్పుడేమో 30 mm చేశారు. అది దగ్గర దగ్గర 1000 మంది కెపాసిటీ ఉండేది. ఇక్కడే సమస్తం అందరూ చాలా చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ వచ్చేసి వాళ్ళు పర్ఫార్మెన్స్ అందరూ ఇస్తుండేవారు ఇక్కడంతా. ఆ స్టేజ్ దగ్గర ఆల్మోస్ట్ దేశంలో ఉన్న చాలా ప్రముఖమైన అందరు ఆర్టిస్టులు అందరూ వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ పర్ఫామ్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా నోట పట్టాభిరామ్ గారు కానివ్వండి, జేసుదాస్ గారు కానివ్వండి, నాకు తెలిసిన వరకు వీళ్ళందరినీ నేను ఇక్కడే చూశాను. నా చిన్నతనంలోనే అప్పుడు ఆ రోజుల్లోనే చూశాను. అంతది చాలా అద్భుతంగా వాళ్ళు ఇక్కడంతా చేసేవారంతా మంచి వారనే చేసేవాళ్ళంతా. ఇప్పుడు మీరు చూశారు కదా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అంతది. నిజంగానే నాకేంటంటే చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి అనుభూతి చాలా రేర్. అది నాకు తెలిసిన మటుకు ఈ రకంగా మన సినిమాల్లో చూడటం కానీ లైవ్గా చూడటం ఇది మరొకసారి అనిపిస్తుంది నాకు. అది కోవిడ్ మూలంగా స్కూల్ మూసేశారు కాబట్టి ముందర నుంచి నేను చూపించలేకపోయాను. ఈ స్కూల్ వెనకాల సైడ్ అంతా ఇవన్నీ మా క్లాస్ రూమ్స్ అన్నమాట. అది ఇవన్నీ ఆల్మోస్ట్ కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉండేది. కేంద్రీయ విద్యాలు కాబట్టి 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ వరకు ఉండేది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు మళ్ళీ చూపించాలంటే మీరు దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చిందని అనుకుంటుంది చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.